हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल निहाल लेडीज फैशन। वीडियो नेनु मग्गानिकि संबंधी को इनफर्मेशन मीतो शेर चेसुकुंटा अलागे नेनु ए मंचालैते वाडुतुन्नानु अलागे इंका मंचम एक्कड दोरुकुतदि एंटनेदि चाला मंदि अयिते अडुगुतुन्नारु कदंडी। वाळ्ळंदरिकी कूडा नेनु ई रोजु रिप्लै इस्तानु अन्नमाट। नेनु एक्कड तीसुकुंटानु एंटि ए मंचम वाडुतानु अनेदि कूडा मीतो शेर चेस्तानु। काबट्टि स्किप चेयकुंडा चिवरि वरकु ई वीडियो चूडंडि। ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి। పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట। వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి। ఇది వచ్చేసి ఇక్కడ మగ్గం వర్క్ అయితే స్టార్ట్ అయ్యిందండి, వర్కర్ వచ్చాడన్నమాట। ఇంకా మగ్గం వర్క్ అయితే స్టార్ట్ చేసాము। ఇది మెచ్యూర్ ఫంక్షన్ కి బ్లౌజ్ ఇవ్వాల్సిన వర్క్ అండి। ఇదిగోండి ఇక్కడైతే సకంలో ఉంది కదండి, ఇంకా ఫినిష్ చేయాలండి। నేనైతే ఓటి చేయమని చెప్పాను, చేస్తాను మేడం అనేసి అన్నాడండి। ఓటి జమ చేసి ఎలాగైనా సరే నైట్ ఓవర్ డ్యూటీ చేసైనా సరే బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసేస్తామండి। అంటే మనం ఒప్పుకున్న తర్వాత ఏ టైం అయినా కానీ ఓ వర్క్ అనేది చేసి చేయాలి కదండి। ఇది వచ్చేసరికి మొత్తం అంతా మగ్గం మెటీరియల్ అండి। ఇదైతే ముత్యాలండి, ముత్యా ఎందుకంటే సారీ వచ్చేసరికి మనకి సిల్వరేనండి, ఇంకేమీ లేదనమాట। ఈ గ్రీన్ అనేది మనం యాడ్ చేసాం, గ్రీన్ యాడ్ చేయకపోతే బ్లౌజ్ బాగు లుక్ బాగోదని చెప్పి గ్రీన్ యాడ్ చేస్తామండి। ఇది వచ్చేసరికి సిల్వర్ అనమాట, ఇదంతా జెర్రీ అండి। జెర్రీ తోటి మీకు చెక్స్ వచ్చినాయి, ఇక్కడ ఈ బుడ్డి ఉంది కదా మొత్తం ఇదంతా కూడా బుడ్డీస్ వస్తాయి అనమాట। ఇది కంప్లీట్ అయ్యేసరికి టైం పట్టేస్తుంది, వీలైతే కంప్లీట్ అయితే కనుక నేను ఫోటో అనేది మీతో షేర్ చేస్తాను। ఇంకా ఇగో చూడండి, ఇదంతా కూడా మెటీరియల్ అనమాట, మగ్గం మెటీరియల్. ఏమేమి కావాలనేది కూడా ఇక్కడ వాళ్ళు పెట్టేసుకుంటారండి, సూదులు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటారు। ఇది ఇది వచ్చేసరికి మంచం అండి, మగ్గం మంచం అనమాట। ఇది నేను వచ్చేసరికి ఇది కొంచెం చూడండి, ఇదైతే ఇనప స్టాండ్ అండి। నేను ఫస్ట్ తీసుకున్న మంచం అయితే స్టార్టింగ్ నేను మగ్గం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఇనప స్టాండ్తో తీసుకున్నానండి। ఇది వచ్చేసరికి నాకు 1600 పడింది అనమాట, 1600 పడింది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇనప స్టాండే ఉందన్నారు, అందుకని తీసుకున్నాను। దాని మీద వర్క్ అయితే బాగానే ఉండేదండి। ఇదిగో ఈ విధంగా ఉంటాయన్నమాట కోళ్ళు అనేవి, మంచం కోళ్ళు ఇలా ఉంటాయండి, నాలుగు చోట్ల కూడాను। అయితే దీని మేము ఇది వర్క్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఈ దీని మీద ఫ్రేమ్ ఉంది చూసారా, ఇనప స్టాండ్ మీద ఫ్రేమ్ ఉంది కదండి, ఆ ఫ్రేమ్ వచ్చేసరికి ఏమయ్యేదంటే తుప్పు పట్టేస్తుందండి, తుప్పు పట్టేసి వర్క్ అనేది జరగనివ్వట్లేదు। అందుకని చెప్పి మా మగ్గం వర్కర్ ఏం చేశాడంటే, మేడం నేను కలకత్తా వెళ్ళినప్పుడు మీకు మంచం చెక్క మంచం తీసుకొస్తాను, ఇది ఇనప మంచం బాగోదు మేడం అని చెప్పి సరే తీసుకురమ్మని అన్నాను। ఇంకా అందుకని చెప్పి తను కలకత్తా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఈ మంచం అయితే తీసుకొచ్చాడండి అక్కడ, ఎందుకంటే మంచాలు అక్కడ వాళ్ళు చేస్తారండి, ఇక్కడైతే మనకి సరిగా తెలియదు కదా ఈ మంచాలు ఎలా చేయాలి ఏంటనేది, అక్కడ ఎక్కువ వర్క్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి। ఇంకా మేము కూడా ఏమన్నా అనుకున్నామంటే అక్కడైతే వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఇక్కడ మనం ఏమన్నా చేయించాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంకా తన్నే తీసుకొచ్చామన్నామండి। ఇది వచ్చేసరికి మా దగ్గర 1500 తీసుకున్నాడండి ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి, కానీ చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట, ఇక్కడ మనకు దొరకదు అంత బేగాను। ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, చెక్క మంచం కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలండి, ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది అమ్ముతున్నారు కదండి, వాళ్ళ దగ్గర తీసుకోవడం బెస్ట్ అండి। చెక్క మంచాలు తీసుకుంటేనే మనకి వర్క్ అనేది సాఫీగా జరుగుతుంది అనమాట, ఫ్యూచర్ బాగుంటుంది। ఇనప మంచం కంటే మనకి చెక్క మంచం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి। ఇంకా నేను చెప్పాను కదండి ఇనప మంచం అయితే 1600 అండి, ఇదైతే ఇది ఫ్రేమ్ వచ్చేసి ఓన్లీ ఫ్రేమే నేను 1500 తీసుకున్నాను, దాని స్టాండ్ తీసుకురావడానికి స్టాండ్ అవసరం లేదని చెప్పాడండి, ఇంకా అందుకని స్టాండ్ తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇనప స్టాండ్ ఉంది కదా ఫ్రేమ్లు మార్చుకుంటమే కదా మేడం, నేను స్టాండ్ అవసరం లేదు ఫ్రేమ్ ఒకటే తీసుకొస్తానన్నాడు, ఇంకా అలాగే తీసుకొచ్చాడనమాట। మనకు ఒకవేళ అర్జెంట్ అయితే కనుక రెండింటి మీద వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, స్టూల్స్ ఉంటాయి కదండి ఈ స్టూల్స్ అండి, స్టూల్స్ దానికోసమే తీసుకున్నామండి, ఎందుకంటే ఫ్రేమ్ పెట్టుకోవడానికి సరిపోతుంది, స్టాండ్ అవసరం లేదని అన్నారండి, స్టాండ్ విడిగా ఇవ్వనన్నారు, మేము ఇంకో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే ఫ్రేమ్తో సహా తీసుకోవాలన్నారు, మళ్ళీ ఫ్రేమ్ వేస్ట్ అయిపోతుంది కదండి, ఆల్రెడీ ఇదే వేస్ట్ అవుతుంది। ఒకవేళ ఇంకా కావాలనుకుంటే చెక్క మంచం తీసుకోవడం బెస్ట్, కానీ ఇంకా ఇనప మంచం అయితే వేస్ట్ అనేసి తీసుకోలేదండి, ఇది ఆల్రెడీ తుప్పు పట్టేసింది, దీనికి మళ్ళీ పెయింట్ అనేది వేశారనమాట, అందుకని చెప్పి ఇలా ఉంది। ఇదిగోండి పెయింట్ వేసేంటి, సీజన్ అయితే మాత్రం కంపల్సరీగా రెండు ఫ్రేమ్లు యూజ్ చేసేస్తాము, సీన్ సీజన్లో మాత్రం ఒకవేళ వర్క్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం దాని మీద వర్క్ చేస్తామన్నమాట। మగ్గానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానండి, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తానండి। వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా, బాయ్ బాయ్।